తాజాగా ప్రకటించిన 66వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో పాటు నాని నిర్మించిన ఆ సినిమాకు అవార్డులు రావడంతో మంచి జోష్ మీద ఉంది ఆ టీం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్తో వండర్ సృష్టించిన సృష్టి విఎఫ్ఎక్స్ సంస్థ క్రియేటివ్ హెడ్ ఈశ్వర్ జబ్బా ప్రస్తుతం అంతా ఉన్నారు. హాయ్ ఈశ్వర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తెలుగు సినిమా గర్వించదగ్గ అవార్డు మీరు సొంతం చేసుకున్నారు. యా, ఆబ్వియస్లీ. ఎట్లా ఉంది ఫీలింగ్? Obviously, it feels happy. Okay, right. First of all, subject lo velle mundu asli mee personal life gurinchi mee gurinchi konjam ani cheptara. Okay, my name is Eshwar Jabba andi. And I head the operations for Srishti Creative Studios, which is in Hyderabad. Okay. Madhapur lo undani. So personal life vachesariki my father name is late Jabba Balakoteswaro. Okay. And mother is Santa Kumari. Ekkada mee proper Vijayawada andi. Vijayawada. Yeah. We are from a middle class family. ఫస్ట్ నుంచి ఈ రంగంలోనే ఉన్నారా మీరు? ఈ రంగం వద్దామనే ఇంట్రెస్ట్తోనే స్టార్ట్ అయ్యానండి. 1994లో ఐ వర్క్ విత్ అన్ యాడెన్సీ. ఓకే. అంటే క్రియేటివ్ సైడ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. యాడెన్సీ విజయవాడలో చిన్న యాడెన్సీ బాచీ ఆర్ట్స్ అని ఉండేది. అక్కడ కెరీర్ స్టార్ట్ చేశాను యాజ్ అ స్మాల్ అసిస్టెంట్. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇంకా అక్కడ నుంచి మీడియా సైడ్ కొన్నాళ్ళు ఉన్నాయండి. అండ్ సిటీ కేబుల్ అనేది అక్కడ విజయవాడలో స్టార్ట్ అయినప్పుడు ఐ యూస్ టు వర్క్ ఆన్ గ్రాఫిక్స్ అనమాట. ఓకే. అట్లా స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ క్యాటగిరీస్ ఆఫ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్, అంటే మూవీస్కి వర్క్ చేశాను, గేమ్స్కి చేశాను, ఏఆర్విఆర్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీస్ మీద చేశాను. సో ఇన్ టు ఐఎమ్ ఇన్ టు కంప్లీట్లీ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ క్రియేటివ్ ఇండస్ట్రీ డొమైన్స్ అన్నింటిలో చేశానండి. బాగా అనుభవం ఉంది, అయితే అనుభవం పరంగా ఉందండి. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్లో నేషనల్ అవార్డు రావడం అంటే చిన్న విషయం కాదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? అంటే ఫస్ట్ నా ఫీలింగ్ హ్యాపీ ఉంటుందండి. అండ్ నాకన్నా కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా, ఇప్పటివరకు వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేస్తున్నాడు, డే అండ్ నైట్ చేస్తూ ఉంటాడు, ఏం వస్తుందని సినిమాలు చేస్తాడు అనేది ఉంటుంది. బట్ ఈ అవార్డు రావటం అనేది సంబడి రికగ్నైజింగ్ అస్ కదండి, మనం గుర్తుపట్టి గవర్నమెంట్ బాగా చేసా అనేది వాళ్ళకి ఏంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మా ఆవిడ ఏదో సాధించాడు. అంటే జనరల్గా బెస్ట్ హీరో, బెస్ట్ మూవీ ఇట్లా బెస్ట్ అంటే ఇవి ఎక్కువగా తెలుసు. కానీ అంటే సాంకేతికంగా ఉన్న ఈ డిపార్ట్మెంట్లు చాలా మందికి తెలియదు. ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంత కొద్ది కొద్దిగా తెలుస్తుంది ఈ సోషల్ మీడియా పుణ్యం అని. అసలు అంత ప్రాధాన్యత లేని రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు, ముందు నుంచే దాంట్లో రావాలనుకుంటున్నారు? అంటే చిన్నప్పుడు మనకి, నేను చిన్నప్పుడు అప్పుడప్పుడే టీవీ వస్తూ ఉంది, లేకపోతే కార్టూన్ మూవీస్ చూసేవాళ్ళం, కథలు చెప్తూ ఉంటారు ఇంట్లో, చందమామ కథలు అమ్మమ్మలు చెప్పే, లేకపోతే బుక్స్ చందమామ చూసినప్పుడు ఏంటంటే ఇలాంటివి మనం రాయాలని, ఇలాంటివి మనం చెయ్యాలను. లేకపోతే సినిమాలో సే నాకు ఇంకా బాగా గుర్తున్నది ఏంటంటే పాతాళ భైరవి ఇట్లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండేయండి, లేకపోతే మాయాబజారు. ఎస్పెషల్ నాకు గుర్తున్నది జగన్మోహిని, ఆయన కాళ్ళు కళ్ళు పెట్టేసి అంటే ఎలా చేస్తారు, కాళ్ళు కాలుతాయి కదా అంటే ఎవరు అప్పుడు తెలిసిన వాళ్ళు కాదు అవన్నీ ఎఫెక్ట్లు అని చెప్పేవాళ్ళు. ఓ అలాంటివి మనం చేయాలి అని తపన స్టార్ట్ అయింది, ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పి చూసి. నెక్స్ట్ నాకు ఆర్ట్ ఇంట్రెస్ట్ అండి, సో ఐ చూస్ ఫైన్ ఆర్ట్స్ అనమాట. ఓకే. ఆఫ్టర్ మై 10th అండ్ ఆల్ ఫైన్ ఆర్ట్స్ చూస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాను. ఆర్ట్కి దీనికి కొంచెం రిలవెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ మెల్లగా ఇండస్ట్రీ ఎవాల్వ్ అవ్వటం, గ్రాఫిక్స్ అనేది మన ఇండియాకి రావటం, సో ద జర్నీ బికేమ్ సింపుల్ అనమాట. ఫుల్ సినిమా మొత్తం గ్రాఫిక్స్తో కూడుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. 2018లో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కాదని ఆ సినిమాకే ఈ అవార్డు రావడం అంటే ఎలా సాధించగలిగారు ఈ విజయాన్ని? అసలు అది మా సాధన కదండి, ప్యూర్లీ జ్యూరీస్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారనేది ఒక క్రైటీరియా ఉంటుంది కదండి, అది మనం ఏ బేసిస్ చేశారని కూడా నాకు తెలియదు. అయితే ఏంటంటే నా వరకు నేను అనుకునేది ఆకి ఏం కావాలో గ్రాఫిక్స్ అంతవరకే చేసామని నేను గట్టిగా నమ్ముతానండి. ఒక టైటిల్ యానిమేషన్ స్టార్టింగ్ ఉంటుంది, అది స్టోరీ గురించి రివీల్ చేస్తూ ఉంటుంది, ఒక ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. అండ్ డీప్గా చూస్తే ఎక్కడెక్కడ అవసరం, ఎక్కడ న్యాచురల్గా గ్రాఫిక్స్ ఉండాలి, ఎక్కడ అసలు గ్రాఫిక్స్ పెట్టకూడదు అనే చోట ఈ డెసిషన్ తీసుకున్నామండి. మేబీ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుందండి. ఓకే. పరిమితికి మించి గ్రాఫిక్స్ వాడతారు, దానివల్ల కూడా సినిమా ఫ్లాప్ అవుతుంది అని అంటుంటారు, నిజమేనా? కొంతవరకు నిజమండి. ఎందుకంటే పరిమితి అంటే చాలా చోట్ల ఏమవుతుంది ఏంటంటే, నా ఒక స్టోరీ ఉందంటే ఆ స్టోరీకి సంబంధం లేని గ్రాఫిక్స్ ఇప్పుడు యాడ్ అయితే ఏమవుతుందంటే ఆ ఫ్లోని దెబ్బతీస్తుంది. స్టోరీ ఫ్లోలో జరిగే గ్రాఫిక్స్ దాంట్లో కావాల్సినవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే
స్టోరీలు జనం ఆడియన్స్ అంతా కూడా స్టోరీ సినిమాని చూస్తారా, సినిమాలోకి వెళ్తారండి. ఎప్పుడైతే డిస్కనెక్టెడ్ గ్రాఫిక్స్ అవసరం లేని ఉన్నాయనుకోండి, స్టోరీ నుంచి బయటకు వస్తారు. అలా ఒక రెండు మూడు సార్లు ఇన్ ద ఫ్లో ఆఫ్ స్టోరీ జరిగితే సినిమా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అసలు ఎట్లా వచ్చింది ఈ ఆఫర్ మీకు? అంటే ఎన్నో బడా సంస్థలు ఉన్నాయంటే గ్రాఫిక్స్ అంటే మనం విదేశాలు వెళ్ళిపోతే బాగా చేయించుకోవచ్చు, ఇదేంటంటే ప్రొడ్యూసర్ కూడా నాని ఎక్కడ తగ్గుండ్రు. అవునండి, అంటే వేరే ఎక్కడికెక్కడికో పెద్ద పెద్ద బడా బడా కంపెనీలు కాదని సృష్టి విఎఫ్ఎక్స్కి ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? అసలు ఎవరు సంప్రదించారు? ఫస్ట్ ఏంటంటే ఈ మూవీకి చేసే ముందు కార్తీక్ ఘటమనేని అని ఒక డిఓపి ఉన్నాడండి, ఓకే, ఆయనతో కలిసి కార్తికేయన మూవీ చేసాం. కార్తికేయ అని నిఖిల్ దాన్ని, అది చిన్న మూవీ, హిట్ అయిన తర్వాత పెద్దదైపోయిందండి. తర్వాత అప్పుడేంటే మా ఇన్వాల్వ్మెంట్, మాకేంటంటే ఏ స్టోరీ అయినా ఏదైనా గ్రాఫిక్స్ మేము ఇన్వాల్వ్ అయ్యప్పుడు క్లియర్గా డీటెయిల్స్ తీసుకుంటాం డైరెక్టర్ నుంచి. ఓకే, తీసుకు ఎంతవరకు అవసరం లేని చోట నిజంగా సెట్స్కి వెళ్ళిపోతే చీప్గా అవుతుందా, ఇదంతా ఏంటంటే లైక్ ఏ ప్రొడ్యూసర్కి హెల్ప్ అయ్యే డెసిషన్స్, లేకపోతే టీమ్కి హెల్ప్ అయ్యే డెసిషన్స్ వాళ్ళకి చెప్తామండి ఇట్లా చేస్తే బాగుంటుందని. సో కుదిరినంత బడ్జెట్స్ తగ్గించుకుంటూ వస్తామండి. అది అవ్వచ్చు లేకపోతే మా ఎన్వైరన్మెంట్, మా అవుట్పుట్. కార్తీకేయ కూడా కొంచెం మంచి గుడ్ క్రిటిక్ రివ్యూ వచ్చిందండి మా వర్క్కి. సో అది తనకి గుర్తుంది. తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి ఇలా భయలా ఒక మూవీ ఉంది, ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్తే కార్తీక్ అంటే మాకు కొంచెం ఏంటంటే ఫిల్మ్స్ అనేది ఎక్కువ చేయమండి, లిమిటెడ్ చేస్తాము. బట్ కార్తీక్ చెప్పగానే వాజ్ ఎక్సైట్, ఎందుకంటే తన థింకింగ్ అని అంతా చాలా బాగుంటుంది. అంటే టైటిల్ ట్రాక్ ఒకటి స్పెషల్గా ఆ సినిమా ఫస్ట్ టైటిల్ ట్రాక్ చూస్తేనే అరే చాలా ఇప్పటి వరకు ఇట్లాంటి టైటిల్స్ పడలేదు అసలు తెలుగు సినిమా చరిత్రలో అన్నట్టు అనిపిస్తుంది. ఏంటి అది, మీ ఐడియా అయినా లేదంటే ప్రొడ్యూసర్స్ మాకు ఇట్లా కావాలి డైరెక్టర్ కానీ? యా, ఫస్ట్ ఏంటంటే ఆ టైటిల్ ట్రాక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఫర్ అస్ ఆల్సో. అది ఎలా అంటే కొంచెం అబ్స్ట్రాక్ట్ స్టైల్లో ఉంటుంది, రెగ్యులర్గా ఒక 2D animation 3D animation అని కాకుండా ఒక అబ్స్ట్రాక్ట్గా ఒక ఆర్టిస్టిక్గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ తను రిఫరెన్స్ చెప్పాను నాకు ఇట్లా ఒక డిఫరెంట్ దీంట్లో, ఎందుకంటే ఇది స్టోరీ చెప్తుందండి, దీన్ని ఎలా మనం చేయగలం అనే దాంతో ఆయన ఇన్పుట్స్ ఆయన ఇచ్చాడు ప్రశాంత్. అలాగే మేము కూడా ఏంటంటే కొన్ని కొన్ని ఐడియాస్ ఇలా చేస్తే ఎలా ఉంటుందని అది చాలా టైం తీసుకుందండి. దట్ ఈస్ వన్ ఎపిసోడ్ విచ్ టుక్ లాట్ ఆఫ్ టైం, కొన్ని చాలా చేంజెస్ చేసేవాళ్ళం, అంటే చాలా టైం పట్టింది బట్ రిజల్ట్ కూడా అలాగే వచ్చిందండి. అంటే ఎస్పెషల్లీ మురళీ శర్మ మ్యాజిక్ ఎపిసోడ్స్ కూడా చాలా గ్రాఫిక్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఏమైనా కష్టపడ్డారా మీరు అట్లాంటి వాటి కోసం? కష్టం అని కాదు కానీ జస్ట్ న్యాచురల్గా ఉందా లేదా ఒకటి చూసేవాళ్ళం. సేమ్ మీరు మురళీ శర్మ అంటున్నారు, అక్కడ ఏం ఎఫెక్ట్ ఇవ్వాలి, ఒక మ్యూజిషియన్ అంటే ఒక రిపుల్ ఎఫెక్ట్, అంటే అది డిసిషన్ రావటానికి ఎక్సర్సైజ్ చేసామండి, ఇది కాదు ఇలా ఉంటుంది, బ్రేక్ అయిపోతే ఎలా ఉంటుంది, ఇట్లాంటి వీటికి టైం తీసుకున్నామండి. అంటే ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్. బట్ ఆ సినిమాకి రిలవెంట్గా ఏం బాగుంటుంది, క్యారెక్టర్ రిలవెంట్ ఏం బాగుంటుంది అనేది మాత్రం ఫైనల్ డెసిషన్కి వచ్చేసరికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ కోఆపరేషన్ కానీ లేదంటే టెక్నీషియన్ ఇతర టెక్నీషియన్స్ కోఆపరేషన్ ఎట్లా ఉండేది కోఆపరేషన్? మేజర్ కాంట్రిబ్యూషన్ గోస్ ఫర్ దేమ్ అండి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, డిఓపికి కార్తీక్ ఘట్టమనే, కార్తీక్ యా, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి అని ఉన్నారు, వీళ్ళు మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేదండి ప్రతి చోట. అంటే ప్రతి చిన్నదానికి కూడా మేము జనరల్గా ఏమవుతుందంటే లొకేషన్కి రమ్మంటారు, మేము ఎప్పుడు ఉన్నారండి, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు. ఓకే, మేము ఎప్పుడు చెప్పినా సరే ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ షూట్లో ఉన్నప్పుడే నాకు తెలుసు ఒక 10-15 times షూట్లో ఉన్న కానీ మధ్యలో వచ్చేసారు. కార్తీక్ వచ్చారు, ప్రశాంత్ అయితే ఎప్పుడైనా అంటే ఆ స్టేజ్లలో ఏమవుతుందంటే కుదరదండి డైరెక్టర్కి, అసిస్టెంట్ మా మీటింగ్ అలా చెప్తారు. నేను ఫస్ట్ చెప్పిన కండిషన్ అది, ప్రశాంత్ ఇది మీరు డైరెక్ట్గా సూపర్వైజ్ చేసుకోవాల్సింది, ఎందుకంటే మీ మైండ్లో ఉన్నది ఇది కాంప్లికేటెడ్ మూవీ, మీ మైండ్లో ఉన్నది ఇంకెవరితో అది ట్రాన్స్ఫర్మేషన్ లాస్ ఉంటుంది అన్న, అంటే డెఫినెట్గా వస్తానండి బట్ ఎక్కడ కుదరకపోతే రాను అన్నారు అన్నారు కానీ బట్ ఎక్కడ కుదరకపోవటం లేదండి. ప్రతిసారి వచ్చేవాళ్ళు చిన్నదైనా సరే ఆ చేంజెస్ ఎస్ ఇది కావాలి ఇది అవసరం లేదని చెప్పేవాళ్ళు నేను. సో ఐ విల్ గివ్ క్రెడిట్ టు అండ్ అగైన్ దిస్ ఇస్ అ కాంప్లికేటెడ్ స్టోరీ అండి, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఇలాంటివన్నీతో పాటు మాకు కూడా అంత సపోర్ట్ అవ్వడం అనేది ఇట్స్ హ్యాపీ థింగ్ అండి. ఆ సినిమా కథ అంటే కొంచెం డిఫరెంట్గా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంటే రెప్పబాటు వేసామంటే ఆ సీన్ మిస్ అయ్యామంటే మళ్ళీ అర్థం కాదు అసలు. అవునండి, అంత డిఫరెంట్ సబ్జెక్ట్ని డీల్ చేయడం కష్టం అనిపించింది ఏమైనా? మేము అంటే ఆల్రెడీ స్క్రీన్ ప్లే వాళ్ళ కష్టం అండి, స్టోరీ స్క్రీన్ ప్లే ఎడిటర్ ది బిగ్గెస్ట్ గౌతమ్ నెరుసు ఐ బిలీవ్, లైక్ హీ వాస్ ఎ ఫంటాస్టిక్ గైడ్ అండి.
చాలా మంచి వర్క్ చేశారు. అంటే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది, మా వారికి ఏంటంటే ముందు ఉంటుందండి డెసిషన్ దగ్గర ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది. అది అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఏ రెగ్యులర్ జాబ్. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే డైరెక్టర్ అడిగిన దాన్ని బట్టి చేంజెస్ చేయటము అవి ఇట్స్ ఎన్హాన్స్మెంట్స్ అండి. డైరెక్టర్ వచ్చేసి ఓవరాల్ ఓవర్వ్యూ చూసుకుంటారు, ఫైట్ మాస్టర్స్ ఫైట్ సంబంధించి డిపార్ట్మెంట్ బట్టి డిపార్ట్మెంట్ బట్టి అండ్ మెయిన్ నెక్స్ట్ డైరెక్టర్ డిఓపి ఎక్కువ ఇచ్చేస్తారు. కలర్స్ వచ్చినాయి, నాకు కావాల్సిన టోన్ వచ్చిందా లేదా లేదా వీళ్ళని మిస్టేక్స్ చేస్తున్నారా అని ఎన్హాన్స్మెంట్స్ డిఓపి ప్లేస్ ది కీ రోల్ అండి. ఆ సినిమా కాకుండా ఇంకా ఏ సినిమాలు చేశారు మీరు? చాలా పెద్ద సినిమాలు చేసినట్టు బాహుబలి కూడా వర్క్ చేసినట్టు. బాహుబలి 1 and 2 ఎట్లా అంటే కొలాబరేషన్ అంటే వేరే స్టూడియోస్తో పాటు. శ్రీనివాస్ మోహన్ గారు వస్తే సూపర్వైజర్ ఫర్ బాహుబలి 1, ఓకే, ఆయనతో కలిసి వర్క్ చేసామండి. బాహుబలి 2 కమల్ కన్నన్ గారు, ఆయనతో కలిసి కొంత అంటే ఇట్స్ లైక్ ఫస్ట్కి ఎక్కువ చేసామండి, సెకండ్ కొంచెం తక్కువ చేసాము. గోపాల గోపాల కూడా చేసినట్టు. యా గోపాల గోపాల ఇస్ వన్ ఆఫ్ ది క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ అస్. అండ్ ద బేసిస్ ఆఫ్ ఏంటంటే టైం అప్పుడు చాలా తక్కువ ఉంది. ఓకే, మేము తీసుకున్న వర్క్ మేము చేయాల్సిన వర్క్ అనుకోకుండా ప్రీపోన్ అయిందండి మూవీ. సో దేర్ వాజ్ హెక్టిక్ వర్క్. మాకేంటంటే ఈ ఈ కంగారులో ఎక్కడ క్వాలిటీ మిస్ అవుతుందేమో అనే చిన్న తపన ఉండేది. బట్ సమ్హౌ వీ కుడ్ డెలివర్ దట్ అండ్ ఇట్స్ హ్యాపీ థింగ్ ఫర్ అస్ అండి. గోపాల గోపాల అంటే చాలా సినిమాలు విఎఫ్ఎక్స్లో ఉన్నాయి, విఎఫ్ఎక్స్లో ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది అని చెప్తుంటారు. అంటే మూవీ టీమ్ కానీ లేదంటే బయట కూడా ఎక్కువగా రాస్తుంటారు గ్రాఫిక్స్లో ఉంది, గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది. నిజంగా అంత లేట్ అవుతుంది అంటారు గ్రాఫిక్స్ వర్క్, నిజమేనా అది? అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఈ ప్రొడక్షన్లో ఇన్స్టెంట్ డెసిషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక డ్యాన్స్ స్టెప్ కరెక్ట్గా వేసారా లేదా అనేది తెలుస్తుంది, అలాగే ఫైట్లో అయినా కానీ అక్కడ కనబడిపోతుంది. విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి ఏంటంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే లాక్ అయ్యే వరకు ఆ డెసిషన్ వచ్చే వరకు టైం డ్రాగ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మొత్తం కంటెంట్ వచ్చి లాస్ట్కి వస్తుందండి మాకు. ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎడిట్ లాక్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తుంది. అంటే అప్పటి వరకు మేము ఏం చేసినా కానీ పార్ట్ ఆఫ్ వర్క్ అండి అంతే. అక్కడి నుంచి నాకు తెలుసు ఒక పర్సంటేజ్లు అనేది రాంగ్ ఏమో కానీ, బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ 50 to 80% లాస్ట్లో చేయాల్సింది ఉంటుందండి మీ దగ్గర. ఎస్, ఒక్కసారి లోడ్ పడేసరికి అండ్ అగైన్ క్రియేటివ్ క్రియేటివ్ ఎఫర్ట్స్ సంబంధించింది కదండి. నాకు నచ్చొచ్చు, అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గారికి నచ్చకపోవచ్చు, డైరెక్టర్ నచ్చితే డిఓపి అని కరెక్షన్స్ చెప్పొచ్చు. అండ్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్, లైక్ ఇన్ దిస్ డెలివరీ. సరిగ్గా డిఐ దగ్గర చేంజెస్ అని అడగొచ్చు. సో ముందుకి వెనక్కి అనేది అవుతూ ఉంటుంది. అండ్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్కి ఇష్యూ ఉండదండి. వెన్ యూ గో టు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ లైక్ బాహుబలి ఆర్ రోబో, ఈ వీటికి ఏమవుతుందంటే ఇంత ఎన్ని స్టూడియోస్ ఉన్నా సరే కోఆర్డినేషన్ వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం, కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ప్రాసెస్లో డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే హాలీవుడ్ రేంజ్లో మన తెలుగు టాలీవుడ్లో విఎఫ్ఎక్స్ ఆ రేంజ్లో ఉండవు అనేది ఒక విమర్శ ఎక్కువగా అనిపిస్తుంటుంది. నిజమేనా? అంటే ఆ స్థాయిని మనం అందుకోలేమంటారా? అందుకోలేము అని కాదండి, బట్ మార్కెట్ రేంజ్ చూస్తే హాలీవుడ్కి బిగ్గెస్ట్ రేంజ్ అండి, వరల్డ్ వైడ్ స్కోప్ ఉంది. ఓకే, మనకి ఇప్పుడు ఒక హిందీ ఫిల్మే పాన్ ఇండియానే అంత అది ఫుల్ ఇండియాలోనే చూసే ఛాన్సెస్ తక్కువ ఉండేయండి. సో దేర్ ఇస్ లిమిటెడ్ మార్కెట్ రేంజ్ ఫర్ అవర్ మూవీస్. అప్పటికి మన వాళ్ళు కంపీట్ చేస్తున్నప్పుడు బాహుబలి కంపీట్ చేసినట్టే కదండి. అంటే హీరో హీరోయిన్లకు కానీ ఒక సినిమాలో హీరో హీరోయిన్లకు కానీ లేదంటే దానికి సంబంధించి మెయిన్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, డిఓపి కావచ్చు లేదంటే రచయితలు కావచ్చు, వీళ్ళకి వచ్చినంత పేరు ఇట్లాంటి సాంకేతిక నిపుణులకి అంటే మీలాంటి సాంకేతిక నిపుణులు వాళ్ళకి అంత పేరు రాదు, అంత గుర్తింపు ఉండదు, ఏమైనా ఫీల్ అవుతుంటారా ఎట్లాంటి? సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి సినిమాకు చేసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి పేరు కోసమే వస్తారండి, ఆ గుర్తింపు కోసమే వస్తారు. అండ్ మాకు వచ్చేసరికి రాదు అనుకుంటా నేనేం పెద్ద ఫీల్ అవ్వను, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఒక స్టూడియోకి వర్క్ చేస్తాను ఏమి ఉండదండి, అందరూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ స్టూడియోకి నేమ్ వస్తూ ఉంటుందండి, దాంట్లో ఉన్న ఆర్గనైజేషన్ నేమ్ వస్తుంది, నాకు ఉన్నట్టు ఇప్పుడు నా కంపెనీకి నేమ్ వస్తుంది సృష్టి క్రియేటివ్ స్టూడియోస్ అని. పర్సన్ నేమ్ అని ఇవ్వటానికి చాలా కష్టం అండి, దాంట్లో ఎవరికి ఈ రోల్ ప్లే చేశారని తెలియదు, తెలియదు, రిప్రజెంటేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఆబ్వియస్గా ఒక 100 మంది చేయొచ్చు, 4-5 దగ్గర నుంచి 1000 మంది చేసే కంపెనీస్ వరకు ఉన్నాయండి. అక్కడ పేరు అనేది ఫ్రంట్ ఎండ్ ఇండివిజువల్గా కాదు, బట్ ఆబ్వియస్లీ ఇంకా ఏ ఇండస్ట్రీకి లేని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు హాలీవుడ్ ఏ మూవీ చూసినా మన ఎండ్ స్క్రోల్ టైటిల్స్ అందరి పేర్లు ఉంటాయండి, మొత్తం చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి డైరెక్టర్ నేమ్ వరకు అంతా కవర్ అవుతాయి, కాబట్టి మిస్ అయ్యేది లేదు కానీ చెప్పుకునేంతగా తెలిసేది కూడా. అంటే గుర్తుపట్టేంత అంటే ఇప్పుడు ఎప్పుడో ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు తప్ప
జనరల్ టైంలో అసలు ఈ సినిమాకి ఇది ఈ వర్క్ ఎవరు చేశారనేది జనం కూడా పట్టించుకోరు. అంటే వీళ్ళని పట్టించుకున్నంతగా హీరో హీరోయిన్లో లేకపోతే ఎట్లాంటి డైరెక్టర్లో పట్టించుకున్నంతగా మీ ఇలాంటి వాళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఉంటారు, దే క్యారీ ది ఎంటైర్ ఫిల్మ్ అండి. ఒక హీరో ఉన్నారంటే ఆ హీరోని బట్టి ఆడే సినిమాలు మనకు చాలా ఉంటాయండి. అదే హీరోయిన్ వీళ్ళు దే ప్లే ద కీ రోల్, వేర్ బిహైండ్ ద స్క్రీన్ అంటే మనల్ని గుర్తిస్తారు, గుర్తించాలని కూడా ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా వస్తుంది. ఇట్స్ టఫ్ అండి, అంతమంది గుర్తింపు ఇవ్వలేదు. ఓకే, మీ సృష్టి విఎఫ్ఎక్స్ ప్రత్యేకతలు ఏంటంటారు అసలు? అంటే బేసికలీ మా సిఇఓ వచ్చేసి రమేష్ కోనేరండి. ఓకే, హిస్ ఫిలాసఫీస్ మంచిది చేస్తే ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది, మనం పాపులాడితే ఎమ్మడ పడితే అది రాదు, అది ఫోర్స్కి వచ్చినా అలాగే ఏదవుతుందని. హీ నచ్చడ్ కంపెనీ సిద్ధాంతం ఏంటంటే మంచి వర్క్ చేద్దాం, 100 చేయకపోయినా 10 చేసినా పర్వాలేదు, మంచి చేస్తే ఇట్ టేక్స్ టైం బట్ గుడ్ మైలేజ్ ఆర్ రికగ్నేషన్ ఉంటుందని చెప్తారు. అదే ఆక్పడ ప్రూవ్ చేసిందండి. ఇట్స్ నాట్, అఫ్కోర్స్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. ఒక మూవీకి గుర్తింపు వచ్చింది నా ఒక్కడిది కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అగైన్ కంపెనీ ఏ సిద్ధాంతంతో ముందుకెళ్తుంది అనేది చూసుకుంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఫిలాసఫీ ఓకే ఇన్ అవర్ మైండ్. ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది కాబట్టి ఎవరన్నా ఇంకా సినిమా వాళ్ళు కొత్తగా ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ గ్రాఫిక్స్ ఎక్కువగా వాడేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చేమో కదా? ఉంటుందండి, అంటే హెల్ప్ అవుతుంది కదా ఖచ్చితంగా. డెఫినెట్గా అదే కదండి, ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడ హెల్ప్ అవుతాయండి? వీళ్ళు బెస్ట్ చేస్తారు ఇస్తారనే నమ్మకం ఎక్కువ మందికి వస్తుంది, అప్పుడు అప్రోచ్ అవ్వటం ఉంటుంది. ఓకే సార్, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. మరిన్ని విజయాలు సాధించాలని, ఇంకా మరి నేషనల్ అవార్డ్స్ మరిన్ని మీరు సంపాదించాలని, అలాగే ఇక్కడున్న అవార్డ్స్ కూడా మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.